స్థానిక గోకవరం రోడ్లో గల కాపు కళ్యాణ మండపంలో కురు శుక్రవారం ఉదయం 11:19 జ్యోతుల నెహ్రూ ఫౌండేషన్ వ్యవస్థాపకులు కాకినాడ జిల్లా టీడీపీ అధ్యక్షులు జ్యోతుల నవీన్ జ్యోతుల నెహ్రూ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత డిఎస్సీ కోచింగ్ సెంటర్ను ప్రారంభించారు. ఇక ముందుగా సరస్వతీదేవికి, సర్వేపల్లి రాధాకృష్ణకు పూలమాలలు వేసి జ్యోతి ప్రజ్వలనం చేసి క్లాసులు ప్రారంభించారు. ఈ సందర్భంగా జ్యోతుల నవీన్ మాట్లాడుతూ జ్యోతుల నెహ్రూ ఫౌండేషన్ ద్వారా అందిస్తున్న ఉచిత డిఎస్సీ కోచింగ్ ఉపయోగించుకొని మంచి ఫలితాలు సాధించామని, ముఖ్యంగా క్వాలిఫైలోనే 80% అవ్వడం చాలా ఆనందంగా ఉందని, ఇదే విధంగా ఉపాధ్యాయులు ఉద్యోగాల్లో కూడా 80% ఉపాధ్యాయుల ఉద్యోగాలు సాధించామని, ఇది ప్రభుత్వం ద్వారా ఇచ్చే కోచింగ్ కాదని, మా కార్యకర్తల సహకారంతో జ్యోతుల నెహ్రూ ఫౌండేషన్ ద్వారా అందిస్తున్నామని, మీరు ఉద్యోగాలు సాధించి మీ తల్లిదండ్రులను జాగ్రత్తగా చూసుకోవాలని, అదే మాకు మీరు అందించే కృతజ్ఞతలని అన్నారు. ఇక ఈ కార్యక్రమంలో కోర్పు లచ్చయ్య ద్వారా, అదేవిధంగా ఎన్బిఎస్ అప్పలరాజు, మారిశెట్టి భద్రం, తోట రవి, పోతుల మోహన్ రావు, కొత్తకొండ బాబు, అదేవిధంగా కందుల చెట్టిబాబు, జంపన సీతారామచంద్ర వర్మ, జీను మణిబాబు, జనపరెడ్డి బాబు, బుర్రి సత్యబాబు, నీలం శ్రీను, అనుకూల శ్రీకాంతు, గాజింగ సత్యబాబు, దాసరి సీతారామకృష్ణ, పత్తుల సత్యబాబు, తోలేటి సూర్యనారాయణ, గద్దె మారుతి, క్లస్టర్ల ఇన్ఛార్జులు, అదేవిధంగా పాటంశెట్టి మురళీకృష్ణ, బొల్లంరెడ్డి రామకృష్ణ, పాలకుర్తి ఆదినారాయణ, ఎర్రంశెట్టి బాబ్జీ, సర్పంచులు, అడపాల ఆంజనేయులు, సర్వసిద్ధి లక్ష్మణ్ రావు, కమ్మిల వెంకటేశ్వరరావు, ప్రిన్సిపల్ నీలం చక్రధరు, అమ్మెస్ మూర్తి, అదేవిధంగా ఉదయ భాస్కర్ చౌదరి, జ్యోతుల నెహ్రూ ఫౌండేషన్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. ఇక్కడ మనం చూసుకోవాల్సింది ఎంత ఖర్చు అవుతుందో ఏమవుతుందో అన్నది కాదు, మీరు దాన్ని ఎలా ఉపయోగించుకుంటున్నారు, దాని ద్వారా మీరు ఎంత లబ్ధి పొందుతున్నారు చూసుకోవాలి. ఎందుకంటే ఈ ప్లాట్ఫామ్ నుంచి ఒక వ్యక్తి ఒక టీచర్ గా బయటికి వెళ్ళారంటే కొన్ని వేల లక్షల మందికి దశ దిశ నిర్ధారించి వాళ్ళ భవిష్యత్తుని బంగారు బాట వేయగలిగే శక్తి ఒక టీచర్ కి మాత్రమే ఉంటది. కాబట్టి అటువంటి గౌరవకరమైన వృత్తిని మీరు రేపు పొద్దున చేపట్టగలుగుతున్నారు కాబట్టి మీరు కూడా అదే రూట్లో మీరు వెళ్ళాలి. ఆ కష్టానికి ఒక 3 నెలలు మీరు ఇచ్చినట్టయితే మంచి ఫలితాలు సాధిస్తారన్న నమ్మకం నాలో కలిగింది. ఎందుకంటే మొన్న ఉన్న పేపర్ కి ఇంత మంది క్వాలిఫై బయట పడ్డాము అంటే ఖచ్చితంగా 50-50% మంది టీచర్ జాబులు ఈ జ్యోతుల నెహ్రూ ఫౌండేషన్ ద్వారా కోచింగ్ తీసుకున్నారు. అలాగే కోచింగ్ పెట్టిన మొదటి రోజుల్లో మీలో మీ డిస్కషన్ అంటే నాకు తెలిసి ఎప్పుడు క్వశ్చన్ చేయలేదు ఎవరిని. కొంతమంది ఇది గవర్నమెంట్ నుంచి వచ్చిన సొమ్ము, గవర్నమెంట్ పెడుతుంది, పుట్టిన ఎవరన్నా పెట్టేస్తారండి, ఇవన్నీ అలాగా లేదు లేదు వాళ్ళు ఫౌండేషన్ ద్వారా పెడతామని కొంతమంది మీలో మీకు మాట్లాడు, అది కూడా నాకు సంతోషం అనిపించింది. తెలియక కొంతమంది మాట్లాడినా దాన్ని ఖండించారు అంటే ఫౌండేషన్ మీద మన నమ్మకాన్ని గౌరవాన్ని నేను గౌరవించడం తప్పస్తున్నా. అలాగే ఒక్కటి మేము ఏ కార్యక్రమం తలపెట్టినా సరే దేవుడో రూపకంగా లేకపోయినా సరే అంత మొండిగా ముందుకు వెళ్ళడానికి గల కారణం నాకు కొండంత అన్న మా తండ్రి గారు నా వెనకాల ఉండడం. ఏ కార్యక్రమం తీసుకున్నా సరే ఏం చేయమన్నా సరే మేము ఉన్నాం, ఈ పని సాధించుకొస్తామని వీళ్ళందరూ ఉండడమే ఒకే ఒక కారణం సోదరుగా. నేను జిల్లా ప్రెసిడెంట్ అయిన తర్వాత చాలా నియోజకవర్గాలు చూశాను, చాలా నియోజకవర్గాల్లో అంటే పేర్లు చెప్పను కానీ అక్కడ ఉండే కార్యకర్తలు ఏదో లబ్ధి గురించి, తాత్కాలిక అవసరాల గురించి, లేకపోతే వేరే ఇతర ఇతర కార్యక్రమాల గురించి ఆ నాయకుడి గురించి పనిచేస్తారు.
జక్కంపేట నియోజకవర్గంలో నా కార్యకర్తలు కానీ నాయకులు కానీ నాయకుడు అభ్యున్నతి గురించి నిరంతరం కూడా కష్టపడే నా సోదరులకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇదంతా సరే ఎందుకు చెప్తున్నాను అంటే